టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆమనే. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతేనని స్పష్టం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. రాయదుర్గం డిపిఎఫ్ స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మిక తనిఖీ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి. రైతులకు యూరియా ఎరువును అందించి పంటను కాపాడాలని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు డిమాండ్. హిందూపురంని జిల్లాగా ప్రకటించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందజేసిన నందమూరి బాలకృష్ణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతినని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు నొక్కి వక్కారించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని దుగ్గిరాలలో ఆయన పార్టీ మండల అధ్యక్షులు నరేష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని శక్తి కేంద్రాల బాధ్యులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాజ్యసభలో అమరావతిని రాష్ట్ర రాజధానిగా పేర్కొందని భాజపా వాదన కూడా అదేనని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7200 కోట్లు రాజధాని కోసం ఖర్చు పెట్టారని, తాము మరో 10,000 కోట్లు వెచ్చించి 2024లో రాజధానిని మరింత వృద్ధిలోకి తెస్తామని అన్నారు. ఉద్యోగస్తులకు భాజపా ప్రభుత్వం పీఆర్సీని కాకుండా స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా దుగ్గిరాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అమరావతిలో 1,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి గుంటూరులో అగ్రికల్చర్ యూనివర్సిటీ అభివృద్ధి దగ్గర నుంచి అమరావతి మీద 6 రోడ్లు అటు పశ్చిమ గోదావరి వెళ్తూ కృష్ణా మీద కాజా దగ్గర ఎక్కేటువంటి 6 వేస్ని అభివృద్ధి చేస్తూ, అలానే మచిలీపట్నం 4 రోడ్లు వేస్తూ, అలానే అనంతపురం నుంచి అమరావతికి 10,000 కోట్లతో రోడ్లు అభివృద్ధి చేస్తూ, ఈ విధంగా నిన్ననే 100 కోట్లతో డిసీజ్ కంట్రోల్ కేంద్రాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం 2 ఎకరాలు స్థలం ఇస్తే, ఒక డిసీజ్ కంట్రోల్ ఇన్వెస్టిగేషన్ సెంటర్ కూడా హెల్త్ మినిస్టర్ ద్వారా ఈ ప్రాంత దక్షిణ భారతానికి సంబంధించినటువంటి ఈ ప్రాంతంలోనే పెట్టే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విధంగా 100 కోట్లతో ఎన్సీడీపీ అనేటువంటి సెంటర్ని నేషనల్ డెవలప్మెంట్ ఎయిమ్స్కి వెళ్ళే మార్గంలోనే ఒక స్థలం ఇచ్చారు. దాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడ టౌన్లో 3 ఫ్లైఓవర్లు వేసాం. అమరావతిలో రాజధాని, రైతులు 10,000 కోట్లు అడిగారు రాజధాని అభివృద్ధికి. చంద్రబాబు నాయుడు గారు 7,200 కోట్లు ఖర్చు పెట్టారు. మేము మరొక 10,000 కోట్లు పెట్టి 2024లో అమరావతిని అభివృద్ధి చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీది. అమరావతిలో రాజధాని పూర్తిగా కడతాం. ఈ రాష్ట్రానికి పార్లమెంట్కి సాక్షిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఒకటి నవ్యాంధ్రలో 64,000 కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి. నవ్యాంధ్రలో 64,000 కోట్లతో జాతీయ రోడ్ల అభివృద్ధి. అలానే రైల్వే ప్రాజెక్ట్స్కి రాష్ట్రంలో 63,731 కోట్లతో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి. ఈ సంవత్సరం 7,32 కోట్లు రైల్వే ప్రాజెక్టులకు ఇస్తున్నాం. ఇందులోనే మీకు అలానే రాజధాని అభివృద్ధి, నవ్యాంధ్ర రోడ్ల అభివృద్ధి, అలానే రైల్వే అభివృద్ధి. ఎన్ఆర్ఈజిఎస్కి చంద్రబాబు నాయుడు గారు ఉండగా 40 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎన్ఆర్ఈజిఎస్కి రోడ్లన్నీ చంద్రన్న బాటలో గ్రామాల్లో రోడ్లన్నీ వేసారు. ఇప్పుడు ఈ బాబు వచ్చిన తర్వాత 25,000 కోట్లు ఇచ్చాం ఎన్ఆర్ఈజిఎస్కి. దాంట్లో రైతు భరోసా కేంద్రం, విజయ సెక్రటరీ, జగనన్న హెల్త్ క్లినిక్ కడుతున్నాం. ఆయన అంటే రైతు భరోసా కేంద్రాలకు ఇచ్చే డబ్బు 25,000 కోట్లలో ఈ డబ్బుని, అంటే ఇది 25,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఉండగా 40 కోట్లు 40,000 కోట్లు 65,000 కోట్ల రూపాయలు
ఎన్ఆర్ఈజీఎస్ కి నిధులు ఇచ్చాం. ఈ రాష్ట్రంలో కట్టే ఇళ్ళకి జగనన్న కాలనీలకి 32,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్ర యొక్క అభివృద్ధి పూర్తిగా గ్రామాల అభివృద్ధి అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒక్క గ్రామానికి మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదేం గ్రామం దుగ్గిరా 82 లక్షలు 65,000 ఒక్క దుగ్గిరాలకి 82 లక్షల రూపాయలు ఇచ్చాం దుగ్గిరాలకి. అలానే చివూరికి చిలువూరికి 87,75,000 రూపాయలు ఇచ్చాం. చిన్నపాలానికి 20,35,000 ఇచ్చాం. చింతలపురానికి 22,99,000 ఇచ్చాం. అట్లానే 17 చొక్కపల్లి వారి పాలానికి 17 లక్షల రూపాయలు ఇచ్చాం. ఏమనకి 69,98,736 రూపాయలు ఇచ్చాం. గొడవర్తికి 12,27,764 రూపాయలు ఇచ్చాం. అలానే కంటమరాజు కొండూరుకి 26,94,600 రూపాయలు ఇచ్చాం. పెదకొండూరుకి 28 లక్షలు. మంచి కళ్ళపాడుకి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరచిల్లుతున్న బొరుమల్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి నిత్యాన్నదాన ట్రస్ట్కి భక్తుడు విరాళం అందించారు. విశాఖపట్నానికి చెందిన కలితిండి రవికుమార్ 10,116 రూపాయలను ఆలయ పర్యవేక్షణాధికారి కటారి శ్రీనివాసరాజుకి అందజేశారు. తొలుత వీరికి ప్రత్యేక దర్శనం అందించి అనంతరం ఆలయ మర్యాదలతో శేషవస్త్రం స్వామివారి చిత్రపటం ప్రసాదం అందజేసి సత్కరించారు. నిత్యం స్వామివారి ఆలయంలో రాత్రి కళ్యాణానికి విచ్చేసే భక్తుల శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్ ద్వారా నిత్యాన్నదాన పథకాన్ని దేవస్థానం ఏర్పాటు చేసింది. ప్రతిరోజు 100 మంది భక్తులు నిత్యాన్నదానంలో పాల్గొంటూ ఉంటారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ, మాజీ చైర్మన్ జంపన భీమరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచే జీవోను రద్దు చేయడంతో పాటు ప్రభుత్వ సంస్థల్లో ఖాళీ పోస్టుల భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి నేతలు కోరారు. ఈ మేరకు విజయవాడ బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో డివైఎఫ్ఐ కృష్ణా జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు కూడా నిరుద్యోగుల సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. సమస్యలు పరిష్కారం కాకపోవడమే కాకుండా ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచడం దారుణమని అన్నారు. అందుకే నిరుద్యోగులంతా కలిసి ఈ నెల 10వ తేదీన చలో కలెక్టరేట్ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, కావున నిరుద్యోగులంతా ఈ ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలకి పిలుపునిచ్చింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గత 3 ఏళ్ల నుంచి నిరుద్యోగ అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది. ఒక రకంగా నిరుద్యోగుల్ని దగా చేసింది. ఇప్పటికే గతంలోనే 58 సంవత్సరాల ఉన్న వయో పరిమితిని 60 ఏళ్ళకు పెంచి ఒక రకమైన నిరుద్యోగులు ఇబ్బందికి గురి చేస్తే, ఈరోజు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం 60 ఏళ్ళని 62 ఏళ్ళకు పెంచి నిరుద్యోగుల్ని దగా చేసింది. ఇవి కాకుండా ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఒక్క జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది లేదు, దాన్ని అమలు చేసింది లేదు. ప్రతి ఏడాది డిఎస్సి అని చెప్పారు, 25,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే ఒక టీచర్ పోస్ట్ కూడా విడుదల చేయడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 235,000 పోస్టులు ఖాళీగా ఉంటే వీటిని భర్తీ చేస్తాం అని చెప్పి హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు ఈరోజు అధికారం చేపట్టి 3 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకపోవడం అనేది నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేయడమే. దీనికి తోడు కేంద్రంలో కూడా 8,75,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకుండా నిరుద్యోగులను దగా చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కానీ ఒక అడుగు ముందుకేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ కూడా లేకుండా, భవిష్యత్తులో నిరుద్యోగులు ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా లేకుండా రిటైర్మెంట్ వయసును పెంచి మరొక రకమైన మోసం చేస్తుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు, మీ మోసాలు అరికట్టండి, నిరుద్యోగులకి ఈరోజు ఉద్యోగాలు ఇవ్వాలి. దాని సాధన కోసం, జాబ్ క్యాలెండర్ సాధన కోసం నెల 10వ తేదీన 13 జిల్లాల్లో కలెక్టరేట్లో ధర్నా నిర్వహిస్తున్నాం. అప్పటికే ప్రభుత్వం స్పందించకపోతే గతం మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. రబీ సీజన్ మొదలై నారుమూలు పూర్తయి విత్తనం మొలకెత్తే దశలో రైతులకు యూరియా ఎరువును అందించి పంటను కాపాడాలని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు వ్యవసాయ అధికారులను కోరారు. ఆలమూరు మండలం పెనికేరుడు గ్రామస్తులు రైతులతో కలిసి ఆర్బీకే కేంద్రం వద్దకు వెళ్లిన సత్యానందరావు యూరియాని సకాలంలో అందించాలని అధికారులను కోరారు. రైతులకు సరిపడా యూరియాను వెంటనే సరఫరా చేయాలని, కాంప్లెక్స్ ఎరువుల ధరల పెరుగుదలను నియంత్రించాలని జిల్లా కలెక్టర్ను కోరుతూ వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, చిలువూరి సతీష్ రాజు, మెర్ల గోపాలం, రామానుజుల శేషగిరిరావు, గొడవర్తి భాస్కర్ రావు,
ఏదల నల్లబాబు, జక్కంపూడి వెంకటస్వామి, గుత్తుల పట్టాభి రామారావు, మాసాపత్రుల ఆనందరావు, సలాది నాగేశ్వరరావు, బోడపాటి మారుతి, గొడపర్తి బాబి, కొమ్ము నారాయణుడు, గన్ని విష్ణు, గుడాల ప్రభాకర్, నాగిరెడ్డి వెంకటరత్నం, ఎర్రంశెట్టి బొజ్జి, వడ్డి వెంకన్న, వక్కపట్ల లక్ష్మణారావు, చోడపనేడి భాస్కర్ రావు, గోపిశెట్టి సత్యబాబు, గిరీష్, భావన, శ్రీను, గానుగుల శ్రీను, లంకా వినయ్, అభి, చౌదరి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మా ఊరే గడ్డపెట్టి 30-40 మా ఊరో లేక తీసుకోరండి ఊళ్ళో వెళ్తామని 2 పెళ్లి పేరు కాచరం కోటండి ఆర్బీ గారికి మీకేదో తేడా ఇక్కడ మళ్ళీ సొంత పెట్టుకున్నాం రైతులు అందరికీ సమానంగా ఇవ్వాలి రైతు అక్కడి నుంచి వచ్చాడు లోన్ లేవా ఉన్నాయి మేము మాకు ఉన్నాయి కదా మరి ₹1,400 ఇరవై కాంప్లెక్స్ మిగతా ఎరువుల ధరలు కూడా అమోబస్ కానీ డిఎఫ్ఏ కానీ ఈ మిగతా ఎరువుల ధరలు కూడా అదే విధంగా మరి అత్యధికమైన ఎక్కువ ధరలు పెరుగుదల పెరగడం జరిగింది. మరి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది రైతుల కోసం మేలు చేస్తున్నాం రైతులే వెన్నుముకనే రైతుల పక్షపాతం అని చెప్పుకునే ప్రభుత్వం ఇన్నట్టు దగా చేస్తూ ఉంది. ఎరువుల ధరలు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు ఎంత అలాగా ఎరువుల ధరలు పెరిగిపోతూ ఉంటే ఎందుకు మీరు అదుపు చేయలేకపోతా ఉన్నారు. ఓ పక్క రైతులకి సమయానికి విత్తనాలు ఉందో ఓ పక్క రైతులకి పంట పండి గిట్టుబాటు దొరకదో సరే గిట్టుబాటు ధర ఎంతో కొంత అనుకుని ధాన్యాన్ని అమ్ముకుంటే అమ్మిన ధాన్యానికి డబ్బులు వెంటనే రైతులకు చెల్లించడం ఈ విధంగా ఎన్ని అగచాట్లు ప్రభుత్వం ఇచ్చే సహాయం ఏదైనా ఉందంటే ఆ ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ కూడా తుఫాన్లు వచ్చి చెప్తున్నా వాళ్ళకి అందే పరిస్థితి లేదు. ఈ విధంగా చూసుకుంటే రైతు భరోసా వాళ్ళు ఇచ్చే ఎంత 12,000-13,500 ఏ మూలకి అదేవిధంగా గత ప్రభుత్వంలో తెలుగుదేశంలో అనేక రకాల కార్యక్రమాలు జరిగాయి డాక్టర్లను లేదా సోషల్ పాఠశాలలో యంత్ర సామాగ్రిలో లేదా ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ ఇవన్నీ సక్రమంగా అంది లేదా మరి డ్రిప్ ఇరిగేషన్ అని వరిపోతే ఎంత అని అనేక రకాల జింకు కూడా 90% 100% సబ్సిడీ మీద కూడా జింకు అంది ఇవ్వడం అని స్పేర్లని అనేక కార్యక్రమాలు జరిగాయి. ఈనాడు ఏ ఒక్క కార్యక్రమం లేదు. పైగా రైతులు వాళ్ళ పంట వాళ్ళు అమ్ముకోవడానికి లేదు వాళ్ళు ఎరువులు కొనుక్కుందాం అంటే ఎరువులు దొరకవు పంట అమ్ముకుందాం అంటే దమ్మిన దానికి ధాన్యానికి డబ్బులు రావు ఇలా వర్షాలకి దెబ్బతిన్న రైతులకి కనీసం వాళ్ళకి సపోర్ట్గా ధాన్యం కొనుగోలు చేసి వాళ్ళకి ఆదుకున్న బస్త 800కి అమ్ముకున్నారంటే ఎంతకన్నా దారుణమైన బస్ ఏ విధంగా రైతు కట్టెక్కుతాడు ఎన్నో ఖర్చు వస్తున్నాయి మళ్ళీ పైగా ఎరువులు పడతా ఇది మీ అసమర్థత కాదా మీ చేతగాని ప్రభుత్వం యొక్క పనితీరు కాదా ఇది. మరి ఇవన్నీ ధాన్యాన్ని కూడా ఇన్ని బత్తాలు దాటుకోకూడదు ధాన్యం కూడా పంట ఎక్కువ పడినా కూడా వాళ్ళు సీలింగ్ పెడతారు ఆ సీలింగ్ లోపల ధాన్యాన్ని కొంటారు ఏంటో మరి విచిత్రమైన రైతుల జీవితాలతోటి ఆటలాడతాం ఇవన్నీ ఖండిస్తా ఉన్నాం.
దక్షిణ కాశీగా పిలువబడే ద్రాక్షారామ మాణిక్యంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వార్ల దివ్య కళ్యాణ మహోత్సవం అంకరంగ వైభవంగా ఈ నెల 12 నుండి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆలయ ఈవో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో కేఎన్విడివి ప్రసాద్ మాట్లాడుతూ 12 నుండి ఉదయం సుప్రభాత సేవతో స్వామివారి మేల్కొలుపు అనంతరం లక్ష రుద్రాక్ష పూజ నిర్వహిస్తామని, భక్తులచే సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకములు, మాణిక్య అమ్మవార్లకు కుంకుమ పూజలు, పుష్పల అలంకరణ జరుగుతాయని, అలానే రాత్రి 11:15 స్వామివార్ల దివ్య కళ్యాణ మహోత్సవం జరగబడుతుందని తెలిపారు. 13వ తేదీన గరుడ వాహనంపై స్వామివారి నగర ఉత్సవం, తీర్థ ప్రసాద వినియోగము, రథ మహోత్సవం మొదలగు కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు. రాయదుర్గం పట్టణంలోని కోతిగుట్ట డిఫిఎఫ్ స్కూల్ మధ్యాహ్న భోజనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విఫ్ కాపు రామచంద్రారెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ విద్యార్థులకు సరిపడా ఆహారం వండకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం నాణ్యతను తిని పరిశీలించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించి మధ్యాహ్న భోజనం నాణ్యతగా వండుతున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం రుచికరంగా నాణ్యతతో ఉండాలని మధ్యాహ్న భోజన ఏజెన్సీని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్, వైసీపీ టౌన్ ఇన్ఛార్జ్ ముస్తాక్ తదితరులు పాల్గొన్నారు. ఉప్పుడు పెట్టలా ప్లాన్ చేసుకుంటారు కరెక్ట్గా ఎస్టిమేట్ ఇవ్వాలి, కరెక్ట్గా పనిచేయాలి. అందరికి ఎక్స్ట్రా వచ్చినాయి, అందరూ రిటర్న్ పెట్టినారు. కేసరి రోజు క్యాథరిన్ పేరు చెప్పినప్పుడు మీకు వారాలు వస్తలేదు. ఇంత అధ్వానంగా పనిచేస్తున్నారు, ఇంత ఇంట్లో చేసుకుంటారా వాళ్ళు తగిన ఎవరు మేస్ట్రీ ఇదంతా ఇంత అధ్వానంగా చేస్తున్నారు. ఎక్కడ చూసినా గొప్పలే ఉన్నాయి. ఏమి ఇంకా అసలు మొదలే కదా అన్నీ పండించలేదు కదా, ఎప్పుడు పని చేస్తుంది కనెక్షన్ ఇచ్చేది? వాటర్ వాటర్ ఎక్విప్మెంట్ ఎన్ని స్కూల్లో ఫిక్స్ కావాలి? తాగే నీరు సంబంధించింది ఎన్ని స్కూల్లో పని చేస్తున్నా, ఎన్ని స్కూల్లో పని చేయలేదో తీసుకున్నాం. డ్రింకింగ్ వాటర్ మీరు ఇస్తే ఆ తర్వాత నేను చూస్తాను మీరు పని చేస్తున్నాయనే స్కూళ్ళలో నిజంగా పని చేస్తున్నాయా లేదా నేను చూసేస్తున్నాను. ఏ స్కూళ్ళల్లో వాటర్ సిస్టమ్ పనిచేస్తామండి, ఎక్కడ ఇన్స్టాల్ చేశారు, ఎక్కడ చేయలేదు. శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి శ్రీకాళహస్తి తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్గా చేయాలని, అలా చేయని పక్షంలో శ్రీకాళహస్తి, సత్యవేడి నియోజకవర్గాలు ధర్నాలు ఉధృతం చేస్తామని అన్నారు. సత్యవేడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేడి రాజశేఖర్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ నాయకులు, సత్యవేడి నియోజకవర్గ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మరి చరిత్రలో ఏం జరగలేని విధంగా ఒక డివిజన్ చేస్తుంటే కనీసం లోకల్లో ఉండే వాళ్ళ మనోభావాలు తెలుసుకోవాలా, వాళ్ళకి ఎక్కడ దగ్గర అవుతుందో ఒక చర్చ చేయాలా, ఒక ఆల్ పార్టీ మీటింగ్ అనేది పెట్టాలా, దాని తర్వాత ఒక డిసిషన్ తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి మరి మొండి వైఖరి తారాస్థాయికి జరిగింది,
అత్యంత దారుణంగా మరి చూస్తే ఆయన ఆడిందే ఆట పాడిందే పాట నేను బట్టిన కొందరి మూడు కాలే అన్నట్టు ఆయన ఒక ఒండి వేగులతో పోతున్నాడు. దీనికి అగేన్స్ట్ ఎవరన్నా మనం చేసామనుకో ఇంకంతే. ఈరోజు చూడండి చూస్తున్నాం రైతుల పరిస్థితి ఏమైంది. అప్పటి వరకు మా ఈ ధర్నాలు రాష్ట్ర రోకోలు ఆగవు. కంపల్సరీగా మళ్ళా సీఎం గారికి అలానే ఇక్కడున్న శాసనసభ్యులు మరి మధుసూదన్ రెడ్డి గారికి మేము ఇద్దరికి కోరేది ఒకటే, దయచేసి అయ్యా కాళహస్తి ప్రజలు ఎప్పుడు లేని విధంగా ఒక్క ఛాన్స్ అనేది మీకు కాలు పట్టుకుంటే 38,000 ఓట్ల దగ్గర ఇచ్చినారు వాళ్ళ కోసం ఏది వాడు చేయి సరే రెండు న్యాయవారోత్సవాల్లో భాగంగా జిల్లా కోర్టు వారి ఆదేశాల మేరకు ఈరోజు తొట్టంపేడు మండలంలోని బసవయ్యపాలెంలోని భవిత ప్రత్యేక ప్రతిభావంతుల పాఠశాలలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం పాఠశాల పరిసర ప్రాంతాలు పరిశుభ్రతపై పరిశీలించారు. అలాగే పాఠశాల చుట్టుపక్కల ప్రహరీ గోడ లేదని అధ్యాపకులు తెలిపారు. అంతేకాకుండా చుట్టూ చెన్నై నెల్లూరు నేషనల్ హైవే రోడ్డు ఉండటం వల్ల సుమారు పాఠశాలలోని 150 మంది విద్యార్థుల భద్రత కొరవైందని అన్నారు. నిత్యం భారీ వాహనాలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయని కావున గౌరవ సీనియర్ సివిల్ జడ్జి దృష్టికి ఈ సమస్య తీసుకుని వెళ్తామని అన్నారు. ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా 100 ఫోన్ నంబర్ కానీ 15100 నంబర్కి కానీ తెలియజేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజేశ్వరరావు, న్యాయవాదులు గరికపాటి రమేష్ బాబు, అరుణ్, లీగల్ ఎయిడ్ కోర్ట్ సిబ్బంది, పారా లీగల్ వాలంటీర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరికీ ఉచితంగానే వాళ్లే అర్జీ రాసి సంబంధిత అధికారులకు పంపించి న్యాయం చేస్తారు. అదే మగవారికి అయితే 3 లక్షల లోపు సంవత్సర ఆదాయం ఉన్న వాళ్ళకి కూడా ఉచితంగా న్యాయం చేయడం జరుగుతుంది. కాబట్టి లేదు ఇంకా ఏదన్నా మీకు ఎమర్జెన్సీ అనుకుంటే 15100 నెంబర్ కానీ ఫోన్ చేస్తే మీ యొక్క వాయిస్ రికార్డ్ అయ్యి మీ పేరు గోప్యంగా ఉంచబడుతుంది. కాబట్టి ప్రజల వద్దకే న్యాయం వచ్చి సత్వర న్యాయం పరిష్కారం చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి వచ్చేసి మనకేమైనా అవసరమైతే చట్టపరంగా చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చారు. ఖచ్చితంగా మాకేమైనా అవసరమైతే మాత్రం వాళ్ళ దగ్గరికి మేము తీసుకెళ్తాము. మాకు అవసరమైతే కేస్ పెట్టాలని అర్జీ కూడా పెట్టుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. నార్మల్ చిల్డ్రన్స్ కే కాక అలాగే డిజేబుల్ చిల్డ్రన్స్ కూడా ఒక హక్కు ఉంటుంది. వాళ్ళకి న్యాయపరమైన బట్టి ఇలాంటివన్నీ గవర్నమెంట్ సమకూరుస్తుంది అన్న ఒక నెపంతో వీరికి వచ్చి ప్రజల్లో అవగాహన కల్పించి వాళ్ళకి తగినటువంటి సహాయ సహకారం చేయడానికి ఇచ్చేసినటువంటి అందరికీ మా కృతజ్ఞతలు సార్. ఏదన్నా మాకు ఏదన్నా రోడ్డు పాటలు ఉన్నట్లయితే మీకు తెలియజేయవలుస్తాము. దాని తర్వాత మీకు పరిష్కారం మాత్రం తెలియజేసినట్లయితే న్యాయ సేవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు తొట్టంపేడు మండలం బసవపాలెం వద్ద ఉన్న భవ్య స్కూల్ను సందర్శించడం జరిగింది. ఈ పాఠశాల పక్కన అంగన్వాడీ పాఠశాల, అదేవిధంగా ప్రాథమిక పాఠశాల, 3 పాఠశాలలు మన రహదారి హైవే రోడ్డుకు పక్కనే ఉండడం, ఇక్కడ స్పీడ్ బ్రేకర్ కూడా లేకుండా ఉండడం పాఠశాలకు విచ్చేసే విద్యార్థులకు చాలా ఇబ్బందిగా ఉందనేసి తెలిసింది. ఈ రోడ్డు దాటాలంటే గతంలో ఇక్కడ స్పీడ్ బ్రేక్ ఉండేదనేసి ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ ని ఏర్పాటు చేస్తే బాగుంటుందనేసి ఈ పాఠశాలకు ప్రహరీ గోడ కూడా లేని కారణంగా ఏ వాహనం ఎప్పుడు వస్తుందో కూడా తెలియకుండా ప్రతి నిత్యం ఇబ్బందులకు గురవుతున్నామనేసి అధికారులు దయవంచి ఇక్కడ స్పీడ్ బ్రేక్ ని ఏర్పాటు చేసినట్లయితే పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు బాగుంటుందని వాళ్ళు తెలియజేశారు. అదేవిధంగా ఈ పాఠశాలకు ప్రహరీ గోడ 3 పాఠశాలలు ఉన్నాయి, వాటికి వెంటనే ప్రహరీ గోడను ఏర్పాటు చేయాలనేసి ఈరోజు జిల్లా కోర్టు వారి ఆదేశాల మేరకు న్యాయవారోత్సవంలో భాగంగా బసవిపాలెంలోని భవిత మానసిక స్కూల్ను సందర్శించడం జరిగింది. అక్కడ పిల్లలకు టీచర్లకు న్యాయపరమైన హక్కుల గురించి కూడా వివరించడం జరిగింది. ఇక్కడ పరిశీలిస్తే ఈ యొక్క స్కూలు బైపాస్కు సమీపంలోనే ఉన్నది. 3 స్కూళ్లు ఉన్నాయి ఇక్కడ, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ స్కూల్ అండ్ భవిత స్కూలు. సుమారుగా 100-150 మంది పిల్లలు ఉన్నారు మొత్తము. కానీ ఈ స్కూళ్ళకి కాంపౌండ్ వాల్ కానీ గేటు కానీ ఏమీ లేదు.
పక్కనే బైపాస్ నిత్యం వాహనాలు తిరుగుతూ ఉంటాయి. ఆ విషయం కూడా మేము టీచర్ల దృష్టి కూడా తీసుకెళ్లాము. వారు కూడా మేము ఎన్నో అర్జీలు పెట్టాము కానీ ఫలితం లేదని చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క సమస్యని మేము మా సీనియర్ సివిల్ జడ్జి ఇచ్చాపురం బెల్లుపడ త్రినాథ స్వామి కొండపై వెలసి ఉన్న త్రినాథ స్వాముల ఆలయాన్ని సంక్రాంతి పండుగ రోజుల్లో భక్తులు ఎక్కువ మొత్తంలో దర్శించుకునేవారు. ఇప్పుడు ఆ కొండని శివనందగిరిగా పేరు మార్చి 2/2/2022 బుధవారం నుండి 6/2/2022 ఆదివారం వరకు శ్రీ 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 విజయ గణపతి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య మరియు త్రినాథ స్వాముల వారి నూతన విగ్రహాలతో ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. కమిటీ వారు భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రతిష్ట కార్యక్రమాలు వేమకోటి అమర్నాథ్ శర్మ వారి పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిఎల్ఐఎస్సీ పిఎల్ఐఎస్సీ ఎంఎల్ఐఎస్సీ లైబ్రేరియన్ కోర్సులు పూర్తి చేసి గత 28 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం గ్రంథాలయాలలో నియామకం చేపట్టకపోవడం వలన ఇప్పటికీ ఈ కోర్సులు పూర్తి చేసిన వారు నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారని గోదావరి లైబ్రేరియన్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్థాపించబోయే వైఎస్ఆర్ డిజిటల్ గ్రంథాలయాలకి సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యం కలిగి కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని వారు కోరారు. గోదావరి రైల్వే స్టేషన్, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైద్యులకు గోదావరి రైల్వే స్టేషన్ తరఫున చేసుకునే విన్నపం. అయ్యా, గోదావరి రైల్వే తరఫున మీకు చేసుకునే విన్నపంలో ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా మొదలగు జిల్లాల్లో ఎంతోమంది సిఎల్ఐసీ బిఎల్ఐసీ ఎంఎల్ఐసీ లైబ్రేషన్స్ కోర్సులు చేసి నిరుద్యోగులుగానే మిగిలిపోయినారు. గత 20 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం కూడా దీని మీద స్పందించలేదు. కావున మేము ముఖ్యంగా కోరుకునేది రేపు మీరు నిర్మించిన డిజిటల్ గ్రంథాలయంలో ఖచ్చితంగా నిరుద్యోగ లైబ్రరీ యువతకే ఉద్యోగాలు కల్పించి వారికి ఉద్యోగృతిని ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రులను కోరుకుంటున్నాం. దీనిపై మీరు ఆలోచన చేసి పబ్లిక్ లైబ్రరీస్, కళాశాల గ్రంథాలయాలు, యూనివర్సిటీస్లో ఉన్న లైబ్రరీ సైన్స్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసి వారికి ఉద్యోగభృతి కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం. గోదావరి లైబ్రరీ స్టేషన్, తూర్పుగోదావరి జిల్లా, సెక్రటరీ కె సాయిబాబు. అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిని సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కలిసి హిందూపురంని జిల్లాగా ప్రకటించాలని జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి జిల్లా కేంద్రంగా ప్రకటించాల్సి ఉందని అన్నారు. జిల్లాకు ఏ పేరు అయినా పెట్టుకోవాలని తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని తెలిపారు. అధికార వైసీపీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి తమ కార్యాచరణ కూడా ఉంటుందని, అవసరమైతే ముఖ్యమంత్రిని కలుస్తామని ఆయన స్పష్టం చేశారు. Right. You can see that we're left also.
విశాఖ జిల్లా సబ్బవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే అదిప్రాజు మైలన్ ఫార్మసిటీ కంపెనీ ఉచితంగా అందజేసిన ఆధునిక ఎక్స్రే ప్లాంట్, డెంటల్ పరీక్ష యూనిట్, రక్త పరీక్షల విభాగాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైలన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ప్రతినిధులకు పెందుర్తి నియోజకవర్గం తరపున కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ నిరుపేదల కోసం చేపట్టిన పెరటికోళ్ల పెంపకంతో స్వయం ఉపాధి సాధించాలని ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాజు అన్నారు. అంతకుముందు ఆయన ఇక్కడి మండల పరిషత్ సమావేశ మందిరంలో సచివాలయాల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన యూనిఫామ్ ని పంపిణీ చేశారు. సబవరం మండల హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి పిహెచ్సికి మరి మైలాన్ లాబొరేటరీ సంస్థ వారు సుమారుగా 35 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి వివిధ పరికరాలని అందజేయడం జరిగింది. ఏదైతే ముఖ్యంగా అన్ని టెస్టులు కూడా ఇక్కడే చేసేటువంటి విధంగా ఇక్కడికి బయటికి వెళ్ళి మళ్ళీ ల్యాబ్స్కి వెళ్ళి చేసేటువంటి పని లేకుండా ప్రజలకు మరింత సౌకర్యంగా ఉండేటువంటి విధంగా ఇక్కడే ఒక ల్యాబ్ యూనిట్ని కానివ్వండి, ఒక ఎక్స్రే యూనిట్ని కానివ్వండి, మరి అలాగే వివిధ ఎక్విప్మెంట్ సుమారుగా 35 లక్షల రూపాయల వ్యయంతో అందజేసినందుకు నిజంగా మా పెందుర్తి నియోజకవర్గం ముఖ్యంగా సబ్బవరం మండల ప్రజలందరి తరఫున కూడా మైలాన్ సంస్థ వారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. వార్తల్లో ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతేనని స్పష్టం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. రాయదుర్గం డిపిఎఫ్ స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మిక తనిఖీ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి. రైతులకు యూరియా ఎరువును అందించి పంటను కాపాడాలని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు డిమాండ్. హిందూపురంని జిల్లాగా ప్రకటించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి విరతి పత్రం అందజేసిన నందమూరి బాలకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.